హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ సరోజ్ రజనీకాంత్. ఫర్ ఎవర్ ఈవిల్ సిరీస్కి మీకు స్వాగతం. డీసీ కామిక్స్ ఈ సిరీస్ని 7 ఇష్యూస్గా రిలీజ్ చేసింది, కానీ నేను ఈ సిరీస్ని 2 ఎపిసోడ్స్లో అప్లోడ్ చేయబోతున్నాను. ఈ కామిక్ సిరీస్ ఈవెంట్స్ అన్నీ ట్రినిటీ వార్ ఈవెంట్స్ తర్వాత జరిగాయి. మీరు గనక ఫ్లాష్ పాయింట్ సిరీస్, సజామ్ న్యూ 52, ట్రినిటీ వార్ సిరీస్ని చూడకపోతే వెంటనే ఆ సిరీస్ని చూడండి. ఎందుకంటే ఈ కామిక్ సిరీస్ ఈవెంట్స్ అన్నీ ఫర్ ఎవర్ ఈవిల్ సిరీస్కి ముందు జరిగాయి. ఈ కామిక్ సిరీస్ చూస్తే మీకు ఈ సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ట్రినిటీ వార్ ఫైనల్ ఎపిసోడ్లో అవుట్సైడర్ ఎర్త్3 డోర్వేని ఓపెన్ చేశాడు. డోర్వే ఓపెన్ చేయడంతో క్రైమ్ సిండికేట్ ఎర్త్1లోకి ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు సూపర్ మ్యాన్ కండిషన్ మరింత సీరియస్గా ఉంది. అలాగే క్రైమ్ సిండికేట్ ఎర్త్3 నుండి వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని బంధించి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ కామిక్ సిరీస్ బిగినింగ్లో లెక్స్ లూథర్ కనిపిస్తున్నాడు. లెక్స్ లూథర్ సూపర్ మ్యాన్కి మెయిన్ విలన్. లెక్స్ తన ఈవిల్ ప్లాన్ని పూర్తి చేయడానికి తన కార్ప్కి వెళ్తున్నాడు, కానీ అంతలో ఏదో ఒకటి వచ్చి లెక్స్ హెలికాప్టర్ని ఢీకొంది. ఈ రీజన్ వల్ల హెలికాప్టర్ పవర్ షట్ డౌన్ అయ్యింది. వెంటనే ఈ హెలికాప్టర్ లెక్స్ కార్ప్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. మరోవైపు నైట్ వింగ్ కొంతమంది గ్యాంగ్స్టర్స్తో ఫైట్ చేస్తున్నాడు, కానీ అంతలో సూపర్ ఉమెన్ తన లస్సోతో నైట్ వింగ్ని బంధించింది. లెక్స్ లూథర్ హెలికాప్టర్ క్రాష్ వల్ల సిటీలో పవర్ కట్ అయ్యింది. అంతలో లెక్స్ లూథర్కి సూపర్ మ్యాన్ కనిపించాడు. సూపర్ మ్యాన్ ప్రజలకి హెల్ప్ చేయడానికి వస్తున్నాడని లెక్స్ అనుకుంటున్నాడు, కానీ సూపర్ మ్యాన్ ప్రజలని కాపాడకుండా తన బిల్డింగ్లో ఉన్న క్రిప్టోనైట్ని తీసుకుంటున్నాడు. మరోవైపు సెంట్రల్ సిటీలో క్యాప్టెన్ కోల్ తన టీంతో కలిసి రాబరీ చేస్తున్నాడు, కానీ అంతలో అక్కడికి జానీ క్విక్ వచ్చి వాళ్లపైన అటాక్ చేశాడు. వీళ్ళందరూ అది ఫ్లాష్ అని అనుకుంటున్నారు, కానీ ఫ్లాష్ ఒక వ్యక్తిని చంపడు. కెప్టెన్ కోల్కి ఫ్లాష్ తెలుసు కాబట్టి ఇది ఫ్లాష్ కాదని తనకు అర్థమైంది. అలాగే సూపర్ మ్యాన్ ఆ క్రిప్టోనైట్ పీస్ని క్రష్ చేసి ఇనేల్ చేశాడు. ఇది చూసిన లెక్స్ లూథర్ నమ్మలేకపోతున్నాడు. లెక్స్ లూథర్కి ఏమర్థం కావడం లేదు. అంతలో లెక్స్ సూపర్ మ్యాన్ చెస్టుని గమనించాడు. సూపర్ మ్యాన్ చెస్ట్ పైన ఎస్ సింబల్ ఉంటుంది, కానీ ఈ వ్యక్తి చెస్ట్ పైన యు సింబల్ ఉంది. అంటే ఈ వ్యక్తి సూపర్ మ్యాన్ కాదు. అంతలో అల్ట్రా మ్యాన్ క్రిప్టోనైట్ని ఇనేల్ చేసి అక్కడి నుండి వెళ్తున్నాడు. మరోవైపు క్రైమ్ సిండికేట్ ఎర్త్1లో ఉన్న సూపర్ విలన్స్ అందరినీ వాళ్ళ సొసైటీలో చేరడానికి ఇన్వైట్ చేశారు. అలాగే క్రైమ్ సిండికేట్ జస్టిస్ లీగ్ వాచ్ టవర్ని కూడా ఆక్రమించుకున్నారు. మరోవైపు సూపర్ విలన్స్ అందరూ క్రైమ్ సిండికేట్ని కలవడానికి వాచ్ టవర్ వద్దకి చేరుకున్నారు. అంతలో అల్ట్రామ్యాన్ సూపర్ విలన్స్తో అంటున్నాడు, జస్టిస్ లీగ్ ఇక లేదు, మీరందరూ ఈ ప్లానెట్ని రూల్ చేయాలనుకుంటే మా టీంలో జాయిన్ అవ్వండి, లేదా జస్టిస్ లీగ్ లాగా మట్టిలో కలిసిపోండి. కానీ అల్ట్రామ్యాన్ మాటలు ఎవరూ నమ్మలేకపోతున్నారు. అంతలో క్రైమ్ సిండికేట్ మెంబర్స్ జస్టిస్ లీగ్ చనిపోయినట్టుగా ఎవిడెన్సెస్ని చూపిస్తున్నారు. ఇది విన మొనాకిల్ క్రైమ్ సిండికేట్తో అంటున్నాడు, జస్టిస్ లీగ్ చనిపోలేదు, వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఇది విన అల్ట్రామ్యాన్ తన హీట్ విజన్తో మొనాకిల్ని చంపేశాడు. మరోవైపు సూపర్ ఉమెన్ నైట్ వింగ్ని వీళ్ళందరికీ చూపిస్తుంది. ఎవరైతే క్రైమ్ సిండికేట్కి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి ఇదే గతి పడుతుంది. అంతలో సూపర్ ఉమెన్ అందరి ముందు నైట్ వింగ్ ఐడెంటిటీని రివీల్ చేసింది. మరోవైపు టైటన్స్ ఇదంతా టీవీలో చూస్తున్నారు. క్రైమ్ సిండికేట్ మాటలు విని సూపర్ విలన్స్ అందరూ మెట్రోపోలిస్లో విధ్వంసం చేస్తున్నారు. విలన్స్ చేసే డిస్ట్రక్షన్ని చూసి అల్ట్రామ్యాన్ సంతోషిస్తున్నాడు. అంతలో అల్ట్రామ్యాన్ సూపర్ ఉమెన్తో అంటున్నాడు, మనం ఎన్నో సంవత్సరాలు ఎర్త్3ని రూల్ చేశాం, కానీ ఒక్కడి వల్ల మనం ఎర్త్3 నుండి పారిపోయి రావాల్సి వచ్చింది. అల్ట్రామ్యాన్ ఆ వ్యక్తి పేరు చెప్పేలోపు సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుని కిరణాల వల్ల అల్ట్రామ్యాన్ వీక్ అవుతాడు. ఈ రీజన్ వల్ల అల్ట్రామ్యాన్ సూర్యుని కిరణాలు భూమిపైన పడకుండా చంద్రుణ్ణి అడ్డుగా ఉంచాడు. మరోవైపు లెక్స్ లూథర్ తన సీక్రెట్ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్తున్నాడు. అలాగే రోబిన్ నైట్ వింగ్ని కాపాడి తీసుకురావడానికి వాచ్ టవర్లోకి వెళ్లాలనుకుంటున్నాడు, కానీ టైటన్స్ దీనికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే క్రైమ్ సిండికేట్ జస్టిస్ లీగ్నే హతమార్చారు. అయినా కూడా రాబిన్ టైటన్స్ మాటని వినిపించుకోవట్లేదు. మరోవైపు విలన్స్ అందరూ గోతమ్ సిటీ పైన, సెంట్రల్ సిటీ పైన, వాషింగ్టన్లో అటాక్ చేస్తున్నారు. విలన్స్ చేసే డిస్ట్రక్షన్ని చూసి క్రైమ్ సిండికేట్ ఎంజాయ్ చేస్తున్నారు.
కానీ అవుల్ మ్యాన్ క్రైమ్ సిండికేట్తో అంటున్నాడు, మనం వెంటనే ఒక ప్లాన్ని రెడీ చేయాలి. మనం ఎవరిని చూసి పారిపోయి ఇక్కడికి వచ్చామో ఆ వ్యక్తి ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉంది. తను ఈ ఎర్త్కి వస్తే ఇక మనల్ని ఎవరూ కాపాడలేరు. హల్ జోర్డన్ తన పవర్ లెవెల్స్ తగ్గుతున్నాయని డెస్టాంకి వివరిస్తున్నాడు. మరోవైపు వాల్తుమ్ హల్ జోర్డన్ బ్రెయిన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇది విన్న డెస్టాం అంటున్నాడు, నీపైన నీకు నమ్మకం ఉంచు, నేను ఎప్పటికీ వాల్తుమ్ కంట్రోల్ చేయలేడు. మరోవైపు అల్ట్రామ్యాన్ ఎర్త్ 3 నుండి తీసుకొచ్చిన ఖైదీని చూడడానికి వెళ్తున్నాడు. అవుట్సైడర్ అల్ట్రామ్యాన్తో అంటున్నాడు, వెంటనే ఈ వ్యక్తిని హతమార్చు, ఈ వ్యక్తి బ్రతుకున్నంత వరకు మనకు ప్రమాదమే. దీనికి అల్ట్రామ్యాన్ అంటున్నాడు, ఈ వ్యక్తి మనకు ఉపయోగపడతాడు. మరోవైపు సూపర్ ఉమెన్ తను ప్రెగ్నెంట్ అని అవుల్మ్యాన్కి వివరిస్తుంది. అలాగే సూపర్ ఉమెన్ అల్ట్రామ్యాన్ని మట్టుపెట్టి ఈ ప్రపంచాన్ని వాళ్ళిద్దరే రూల్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు లెక్స్ లూథర్ క్రైమ్ సిండికేట్ని అడ్డుకోవడానికి సబ్జెక్ట్ B0ని యూజ్ చేయబోతున్నాడు. సబ్జెక్ట్ B0 కంప్లీట్ అవ్వడానికి ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది, కానీ ఇప్పుడు లెక్స్ లూథర్ వద్ద అంత సమయం లేదు. మరోవైపు మిలిటరీ ఫోర్స్ క్రైమ్ సిండికేట్ పైన అటాక్ చేయడానికి వాచ్ టవర్ దగ్గరికి వెళ్లారు, కానీ జానిక్ విక్ సోల్జర్స్ పైన అటాక్ చేయడానికి వస్తున్నాడు. మిలిటరీ ఫోర్స్కి హెల్ప్ చేయడానికి ఇక్కడికి టైటన్స్ కూడా వచ్చారు. అలాగే లెక్స్ లూథర్ సబ్జెక్ట్ B0 క్యాప్సూల్ని ఓపెన్ చేశాడు. అంతలో లెక్స్ లూథర్ B0ని షూట్ చేయమని తన గాడ్తో అంటున్నాడు. ఇది విన్న ఆ గాడ్ B0ని షూట్ చేశాడు, కానీ B0కి చిన్న గాయం కూడా కాలేదు. లెక్స్ లూథర్ సబ్జెక్ట్ ఇంకా పూర్తి కాలేదు, అయినా కూడా ఈ సబ్జెక్ట్ లెక్స్ లూథర్కి ఇప్పుడు ఉపయోగపడబోతుంది. మరోవైపు టైటన్స్కి మరియు అటామికా అండ్ జానిక్ విక్ మధ్య బ్యాటిల్ జరుగుతుంది. అలాగే లెక్స్ లూథర్ ఇప్పుడు సూపర్ మ్యాన్ చేసే పనిని తన భుజాలపైన వేసుకున్నాడు. ఇప్పుడు లెక్స్ లూథర్ B0తో కలిసి ఈ ప్రపంచాన్ని కాపాడబోతున్నాడు. లెక్స్ లూథర్ తయారు చేసిన B0 సూపర్ మ్యాన్కి క్లోన్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత లెక్స్ లూథర్ సబ్జెక్ట్ B0కి బిజారో అని నామకరణం చేశాడు. బిజారో వద్ద సూపర్ మ్యాన్కి ఉన్న అన్ని పవర్స్ ఉన్నాయి. అలాగే నాకు ఇష్టమైన సూపర్ మ్యాన్ అల్టర్నేట్ వర్షన్ కూడా ఇదే. మరోవైపు సైలస్టోన్ తన ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాడు. అంతలో గాయపడ్డ బ్యాట్మ్యాన్ సైబర్గ్ బాడీని తీసుకుని సైలస్టోన్ వద్దకి చేరుకున్నాడు. బ్యాట్మ్యాన్ని చూసిన డాక్టర్ స్టోన్ ఇదంతా ఎలా జరిగిందని అడుగుతున్నాడు. ఇది విన్న బ్యాట్మ్యాన్ అంటున్నాడు, జస్టిస్ లీగ్ ఇక లేదు. డెస్టామ్కి మరియు ఫైర్ స్టామ్కి మధ్య జరిగిన బ్యాటల్లో జస్టిస్ లీగ్ అందరూ ఫైర్ స్టామ్ లోపలికి వెళ్లిపోయారు. నేను మరియు క్యాట్ ఉమెన్ క్రైమ్ సిండికేట్ నుండి తప్పించుకున్నాం. ఇది విన్న డాక్టర్ స్టోన్ మళ్ళీ సైబార్గ్ని బాగు చేస్తున్నాడు. అంతలో బ్రూస్ వెన్కి నైట్ వింగ్ క్రైమ్ సిండికేట్ చేతిలో బందీగా ఉన్నాడని తెలిసింది. ఇది మాత్రమే కాకుండా క్రైమ్ సిండికేట్ నైట్ వింగ్ ఐడెంటిటీని కూడా రివీల్ చేశారు. మరోవైపు లెక్స్ లూథర్ బిజారోతో కలిసి అల్ట్రామ్యాన్ని ఎలా అడ్డుకోవాలో డిస్కస్ చేస్తున్నాడు. అలాగే లెక్స్ లూథర్ ఆఫ్లైన్లోకి వెళ్లిన తన శాటిలైట్స్ని మళ్ళీ బాగు చేస్తున్నాడు. మరోవైపు అల్ట్రామ్యాన్ తనకి వ్యతిరేకంగా ఉన్న విలన్స్ పైన అటాక్ చేస్తున్నాడు. సజామ్ New 52 సిరీస్లో బిల్లీ బేర్సన్ బ్లాక్ అడమ్ని చంపేశాడు, కానీ మళ్ళీ బ్లాక్ అడమ్ ఈ సిరీస్లో ఎలా వచ్చాడని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. బ్లాక్ అడమ్ చనిపోయిన తర్వాత తన ఫాలోవర్స్ బ్లాక్ అడమ్ని మళ్ళీ బ్రతికించారు. అంతలో బ్లాక్ అడమ్ తన లైట్నింగ్ పవర్తో అల్ట్రామ్యాన్ పైన అటాక్ చేశాడు, కానీ ఈ లైట్నింగ్ని అల్ట్రామ్యాన్ తట్టుకోగలిగాడు. వెంటనే అల్ట్రామ్యాన్ బ్లాక్ అడమ్ పైన అటాక్ చేసి సముద్రంలో పడేశాడు. మరోవైపు డెస్ట్రామ్ అండ్ పవర్ రింగ్ కెప్టెన్ కోల్ టీంని అడ్డుకోవడానికి సెంట్రల్ సిటీకి వచ్చారు. ఇక్కడే ఈ రెండు టీమ్స్ మధ్య బ్యాటిల్ స్టార్ట్ అయింది, కానీ కెప్టెన్ కోల్ టీం వీళ్ళ దగ్గర నుండి తప్పించుకుని పారిపోయారు. అలాగే లెక్స్ లూథర్ తన టీంలో జాయిన్ చేసుకోవడానికి బ్లాక్ మ్యాంటాని కలవడానికి వెళ్లాడు, కానీ బ్లాక్ మ్యాంటా బ్లాక్ అడమ్ని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. అలాగే లెక్స్ లూథర్ని కలవడానికి అక్కడికి కెప్టెన్ కోల్ కూడా వచ్చాడు. మరోవైపు బ్యాట్మ్యాన్ తనకి కావలసిన గ్యాడ్జెట్స్ కోసం బ్యాట్కేవ్లోకి వెళ్లాడు. బ్యాట్మ్యాన్ జస్టిస్ లీగ్ని ఓడించడానికి కొన్ని డివైసెస్ని కలెక్ట్ చేశాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రీన్ ల్యాంటర్ని ఓడించడానికి ఎల్లో ల్యాంటర్న్ రింగ్, సూపర్ మ్యాన్ని ఓడించడానికి క్రిప్టోనైట్, అలాగే ఫ్లాష్ని కంట్రోల్ చేయడానికి లైట్నింగ్ రాడ్. బ్యాట్మ్యాన్ దగ్గర జస్టిస్ లీగ్ని కంట్రోల్ చేయడానికి చాలా డివైసెస్ ఉన్నాయి. అలాగే బ్యాట్మ్యాన్ తనకి అవసరమైన గ్యాడ్జెట్స్ని తీసుకొని బయలుదేరుతున్నాడు. మరోవైపు లెక్స్ లూథర్ బ్లాక్ అడమ్కి మళ్ళీ ప్రాణం పోశాడు. మరోవైపు అల్ట్రామ్యాన్ మెటల్లో దగ్గర ఉన్న క్రిప్టోనైట్ని తీసుకుని ఇన్హేల్ చేస్తున్నాడు. ఈ విధంగా అల్ట్రామ్యాన్ తన పవర్ లెవెల్స్ని పెంచుకుంటున్నాడు. అంతలో అక్కడికి సూపర్ ఉమెన్ వచ్చింది. సూపర్ ఉమెన్ తను ప్రెగ్నెంట్ అని అల్ట్రామ్యాన్కి వివరిస్తుంది. అలాగే సూపర్ ఉమెన్ అల్ట్రామ్యాన్తో అంటుంది, అవుల్మ్యాన్ మనకి ద్రోహం చేస్తున్నాడు,
వెంటనే అవుల్ మ్యాన్ ని చంపేసి ఈ ప్రపంచాన్ని మనం ఇద్దరమే రూల్ చేద్దాం. ఇక్కడ సూపర్ ఉమెన్ తను ప్రెగ్నెంట్ అని అవుల్ మ్యాన్ తో చెప్తుంది, అలాగే అల్ట్రా మ్యాన్ తో కూడా చెప్తుంది. దీనికి ఆన్సర్ మనకు ఫైనల్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. మరోవైపు లెక్స్ లూథర్ వాచ్ టవర్ పైన అటాక్ చేయడానికి తన టీమ్ ని తీసుకువెళ్తున్నాడు. కానీ వాచ్ టవర్ కి వెళ్లాలంటే ముందుగా లెక్స్ లూథర్ వేన్ ఎంటర్ప్రైజెస్ ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. అంతలో బ్లాక్ ఆడమ్ అండ్ బిజారో వేన్ ఎంటర్ప్రైజెస్ ని బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నారు. అంతలో లెక్స్ లూథర్ కి బ్రూస్ వేన్ ఎదురుపడ్డాడు. బ్యాట్మెన్ లెక్స్ లూథర్ తో మాట్లాడేలోపు అక్కడికి పవర్ రింగ్ మిగతా విలన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. బ్యాట్మెన్ పవర్ రింగ్ ని చూడగానే యెల్లో లాంటర్న్ రింగ్ ని ధరించాడు. ఈ విధంగా బ్యాట్మెన్ యెల్లో లాంటర్న్ కోర్ లో ఒక మెంబర్ అయ్యాడు. కానీ పవర్ రింగ్ బ్యాట్మెన్ పైన అటాక్ చేసి యెల్లో లాంటర్న్ రింగ్ ని డిస్ట్రాయ్ చేశాడు. బ్యాట్మెన్ యెల్లో లాంటర్న్ రింగ్ ని ధరించడానికి కారణం కేవలం పవర్ రింగ్ ని డైవర్ట్ చేయడానికి మాత్రమే. అంతలో యెల్లో లాంటర్న్ రింగ్ ని ట్రై చేస్తూ అక్కడికి సినిస్టో ఎంట్రీ ఇచ్చాడు. వెల్ గాయస్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఫైనల్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.